కష్టపడి ఇప్పుడు రవితేజ ఉన్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, మామూలు కష్టాలు కాదు. రవితేజతో పనిచేశారా మీరు? రవితేజ అచ్చండి, మన నిండే పదార్థకి అచ్చండి అంటారు కదండి. అవును కదా, వంశీ తీసిన సినిమాకి నేనే కదా అవన్నీ చేసింది. కట్గం చేయలేదండి, కట్గానికి గెటప్పలు కాదు చేశాను. సింధూరం, సింధూరం అవును, దానికంటే ముందు సినిమా సింధూరం, గులాబీ, జేడి జేడీ ఏమైనా కష్టపడకుండా వచ్చాడా, బ్రహ్మాజీ కష్టపడకుండా వచ్చారా, ఇప్పుడు సుఖపడుతున్నారు. ఇండస్ట్రీలో కష్టపడినాడు ఎప్పుడు సుఖపడతాడండి, ఫస్టే వచ్చి స్టార్టింగ్ ఇదంటే కష్టం, కానీ డెఫినెట్గా కష్టం ఉంటుందండి ఇండస్ట్రీ, సుఖాలు కష్టాలు దుఃఖం. చేదు అనుభవాలు అన్నారు కదా, ఏ తరహాలో ఉంటాయి ఆ చేదు అనుభవాలు అంటే? ఏముంటుంది, ఇప్పుడు మేకప్ మ్యాన్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ రమ్మంటాడు, సినిమా నీదే అంటాడు, ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఇచ్చేసాను చంద్ర నీకు లేదంటారు, అది నా విషయంలో చేదు అనుభవం. చేదనుభవం అంటే ఏదో ఇది కాదు చెప్పేది, అట్లా కొన్ని మిస్ అవుతూ ఉంటే అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. అది ఇది సో మొత్తం ఏం సంపాదించుకున్నారు మీరు? మంచి పేరు సంపాదించుకున్నాం, చంద్ర మంచి పేరు సంపాదించుకున్నాం. ఆర్థికంగా వెల్లాఫ్, ఈ సినిమా రిలీజ్ అయితే వెల్లాఫ్ అదే తెలియదు, ఇప్పుడు మనకి వెల్లాఫ్. ఇక సినిమా సంపాదించుకుందా అంతా పెట్టా సినిమాలో, ఈ సినిమాకి పెట్టేశారా? రేపు నా సినిమా జనాల్లోకి వెళ్ళి బాగుంది అనుకుంటే వెళ్ళాఫ్ బాగాలేదు పెట్టడం అంటే. ఆల్రెడీ మీరు ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అట్లాంటిది ఏదన్నా ఉందో అది త్వరగా పెట్టారు, లేకపోతే ఆస్తులు కూడా అమ్మా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెడతాం, 5 లక్షలకి 6 లక్షలకి ఎక్కడ వస్తాడు సినిమా? బ్యాంక్ బ్యాలెన్స్ మన అంటే ఎంత ఉంటుందండి, కోట్లు అయితే ఉండవు. తనఖాలు పెట్టారా, ఆస్తులు తనఖాలు పెట్టారా? ఇవే ఉండాల్సినవి పెట్టాల్సినవి పెట్టేస్తుంది. అంటే సినిమా అనేది ఎంత డేంజరస్ 100% గేమ్ అది, అవును లాటరీ, అవును అయితే అవుతుంది లేకపోతే అంతే. పైగా ఏంటంటే మీరు అబ్బాయిని పెట్టి ఒక కొత్త అబ్బాయి, ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా ప్రపంచానికి, మీరు గేమ్ ఆడుతున్నట్టు డేంజరస్ గేమ్ ఆడుతున్నారు, పైగా మీరే డైరెక్ట్ బ్లైండ్ గేమ్, బ్లైండ్ గేమే. మరి ఏంటి పరిస్థితి, ఏమాత్రం అటు ఇటు అయినా ఏముంది అటు అయింది అనుకోండి, ఏ నిలపదే బజ్జీలో వేసుకుంటా, ఇటు అయింది అనుకోండి కార్లో మామూలుగా ఇలాగే తిరుగుతా. ఇంకా అంతకంటే మనిషికి ఏమవుద్దు ముత్తు గారు, అదిగా సార్ మనం పుట్టంగానే సంపాదించలా, నా ఫాదర్ మాకు 100 కోట్లు ఆస్తి ఇవ్వలా, నా కష్టాల జీతం మీద చేసుకొని పెట్టాను, ఒక అంబిషన్ మీద దేవుడి దగ్గర పెట్టాను సినిమా, సినిమా బాగా తీశాను, పోద్ది అని ఎందుకు అనుకోవాలి? అనుకోకూడదు నిజానికి, కానీ కానీ డిసైడ్ అయ్యాను నేను చెప్తున్నా కదా, నేను డిసైడ్ అయితే రెండో కోణం కూడా మనం ఆలోచించుకొని పెట్టుకో తప్పదు. ఎంత ఎంత ఖర్చు పెట్టారు మొత్తానికి? దగ్గర దగ్గర 5.5 దాకా అయింది నాకు. నిజంగా? ఎస్, రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. చెప్తున్నా కదండి అనంతశ్రీరామ్ ఏంటి, నేను చెప్పే పేర్లు ఏంటి, వాళ్ళ రికమెండేషన్ ఎంత అనుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నాడు అనంతశ్రీరామ్? అయ్యి చెప్పకూడదు, మనం చెప్తున్నాం ఎంత తీసుకుంటాం ఏం చేస్తాం మనం, అవి బాగా చేయకూడదు కదా, చెప్పకూడదు కదా. అందుకే అంత బాగా పాటలు వచ్చినాయి. సినిమా బాగుండాలి, కంటెంట్ బాగున్నప్పుడు సినిమా బాగుండాలంటే డిఫరెంట్గా ఖర్చు పెట్టాలండి. డబ్బు సంపాదించాలంటే కోటి కోటిన్నర పెట్టేసి చుట్టేసి ఒక వాళ్ళకి వీళ్ళకే 10 లక్షలు అటు ఇటు వచ్చి రేటింగ్ తెచ్చుకుంటే ఓటీటీ సినిమా వస్తే 2 కోట్లు అమ్ముకుంటే 50 లక్షలు వస్తాయి, అది తెలుసు నాకు, బిజినెస్ తెలియక కాదు. బట్ అది మా వాళ్ళు నాకు నేర్పిస్తున్నారు మా కంపౌండ్లో. మరి ఎలా రిలీజ్ చేస్తున్నారు ఇది? ఓన్ రిలీజ్ చేస్తాం మొత్తం. అంటే ఎవరో సింగల్ అనిపి బిజినెస్ అవ్వాలి అప్పటి వరకు. ఎంక్వైరీలే రాలా ఇప్పుడు, ఈ మన ఇప్పుడు వస్తున్నాయండి ఫోన్లు అన్ని ఇచ్చేసిన తర్వాత రిలీజ్ అయిపోయినారు, అదని ఇదని అదే ఎగ్జిబిటర్లకు ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసినారు, ఇప్పుడు అది మాట వెనకపోదు కదా. చేస్తా ఎగ్జిబిటర్లకు ఎలా వేస్తున్నారు, ఇస్తున్నారు ఏ రేషియోలో? 10 ఎంత ఉంటుంది, 10% 15% టోటల్ రిస్క్ అయితే మీరే చేస్తారు? 100% చాలా మంది, అంటే నేను చూశాను చాలా మంది ఆర్టిస్టుల్ని వీళ్ళని చూశాను, వాళ్ళు ఏంటంటే పిల్లలే మేము, నేను హీరో కావాలి, నాతో ఇప్పుడు దాకా సంపాదించావు కదా, నాతో అనుమతి అని చాలా చూశాను నేను. అంటే మన మన నేను నా కొలుగుతాను తలగొక్కున్నట్టు అబ్బాయి అడగకుండా మీరే అబ్బాయిని అరే సినిమా చేస్తాండ్రా మీతోటి, అది అబ్బాయి తప్పేం లేదు దీంట్లో. అంటే ఒకటండి, రేపు సినిమా మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు, డిఫరెంట్గా మీరు మళ్ళీ మీతో మీ ఇంటర్వ్యూలో పెట్టుకుంటే
ఈ మాటలని చెప్తే ఆ రోజు మీరు ఇలా అన్నారని ఇలా అన్నారు నా సినిమా చూడండి. బేసికల్గా ఇది ఏంటి, ఏ జానర్ సినిమా? లవ్ స్టోరీ. 100% బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, యూత్ ఫుల్ లవ్ స్టోరీ, ఎక్సలెంట్ లవ్ స్టోరీ. సో 2 రోజుల్లో సినిమా రిలీజ్ కాకపోతుంది. సో మీ అబ్బాయి గురించి చెప్పాలంటే, ఒక ఆర్టిస్ట్గా ఏమనిపించింది స్క్రీన్ మీద మీ అబ్బాయిని చూసుకుంటే? మెచ్యూరిటీ ఆర్టిస్ట్ లాగా చేశాడు, బాగా 10 సినిమాలు చేసిన వాళ్ళలాగా చేశాడు. ఎందుకంటే కొత్తగా ఉన్నవాళ్ళకి కెమెరా ఫీల్ ఉంటుంది, ఆర్టిస్టులు అంతా ఉన్నప్పుడు వాళ్ళు చూస్తే ఫీల్ ఉంటుంది, అదేం కనపడదు. సాంగ్స్ మీరు చూసే ఉంటారు, చాలా ఈజీగా చేశారు పర్ఫార్మెన్స్ సాంగ్స్ అట్లా కాదు. కష్టపడ్డట్టు చేశాడు, మా అబ్బాయి తప్పే బ్రహ్మాండంగా ఉంటుంది చేశాడు. ఇప్పుడు అది చెప్తే ఏదో అనుకుంటారు, కానీ స్క్రీన్ మీద చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా జాలీగా వెళ్తుందండి. ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్లు ఉంటాయి, ఇదేంటి 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 అని వస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న ట్విస్ట్కి అన్నిటికీ క్లారిటీ ఇచ్చుకుంటారు. అబ్బాయికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, వేరే వాళ్ళు కూడా అతనికి ఆఫర్లు ఇస్తారన్న ధైర్యం ఏమన్నా వచ్చింది? ఉంది ధైర్యం, అందుకనే మొత్తం డబ్బులు పెట్టింది. ఎంఎస్ కెళ్ళాల్సిన పని రాదు, కంటిన్యూ యాక్టర్గా. అంటే అబ్బాయి మాస్ క్యారెక్టర్స్ బాగా వస్తాయి. అంటే ప్రీవీ చూసిన వాళ్ళు కానీ, మా ఎడిటర్ ఉద్దవ్ గారు చెప్పింది కానీ, తర్వాత డిఎల్ఓ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, డెఫినెట్గా మాస్ లుక్ ఉందండి, మాస్ క్యారెక్టర్స్ మాస్ బాగా పట్టుకుంటాయి, సాధరిస్తారు. ఇది పక్కగా నేను చెప్పింది కదండి, మా వెయిటర్ కానీ బాగా చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు, డిఏ చేసింది, మా కెమెరామ్యాన్, వాళ్ళ యాంగిల్స్ పెట్టినప్పుడు తెలిసిపోదు కదా. బట్ మాస్. సో మీకు మరి డైరెక్టర్గా, సో ప్రొడ్యూసర్గా అంటే పంచాక్షరితో ప్రూవ్ చేస్తారు. డైరెక్టర్గా అంటే ఇప్పుడు ఈ ఈ సినిమా అద్భుతంగా ఆడింది అనుకోండి, లేదు యావరేజ్గా ఆడింది అనుకోండి, ఎవరో ఒకరు వచ్చి దైవసం చేసి పెట్టంటే చేస్తా. మ్యాక్సిమం రారు, నేనే నాకు మళ్ళీ డబ్బులు పెట్టి చేసుకోవాలి. సినిమా బాగా ఆడిందంటే ఎవరైనా వచ్చి చేస్తే చేస్తాను. నా సొంతం అయితేనే చేయగలను, ఏదో కట్ చేసి ఆ కట్ చేయమంటే చేయలేను. అది కష్టం, అంతటా తేరంటే బయట కథలు చేసి చేసే తేరంటే. ఇప్పుడు ఈ వయసులో మీరు సొంత కథలతోటి డైరెక్టర్ అవటం అనేది, ఈ వయసుకి ఇది కథలు పుట్టడానికి సంబంధం ఏమన్నా దానికి ఏ సంబంధం ఏమైనా ఉంటుంది? అసలు మన మైండ్ ఎలా ఆలోచిస్తుందో అదే వయసు తప్ప మన మన బాడీకి వయసుకి సంబంధం ఏముంటుంది? మైగా మనకు తెలిసి తెలియాల్సింది ఏంటంటే, ఈ కాలపు వాళ్ళు ఏ తరహా సినిమాలు చూస్తున్నారు, వాళ్ళ టేస్ట్ ఏంటి అది తెలుసుకుంటే చాలు. అంటే ఇంకోట్లండి, ఈ కాలం పిల్లలు ఆలోచించింది అలాంటి సినిమాలు చేయాలంటే కూడా అంత డీప్గా అంత అసహ్యంగా చేయాలన్న మనలాంటి వాడుతుంది, నాలాంటి అందరిలో ఈ కాలం వాళ్ళలో అన్ని రకాల వయసు వాళ్ళు కూడా ఉంటారు అంటారు. బట్ ఎక్కువ ఎవరు చూస్తుంటారు? యూత్ చూస్తారు. సో చూసుకొని మన యొక్క ఆ ఫ్రేమింగ్ కూడా టెక్నికల్గా కూడా మనం అప్డేట్ అయి ఉండాలి, అప్డేట్ 100% అవ్వాలండి టెక్నికల్గా. ఎందుకంటే మన సినిమాలు కాదండి, బయట ఇప్పుడు అన్ని వీటిలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయండి? మామూలు సినిమాలు కాదు, మామూలు టెక్నిక్లు అలాంటివి చూసుకొని యూట్యూబ్లో నేను ఫస్టే చెప్పాను, అంత బాగా యూట్యూబ్లో సినిమాలు చూసుకొని మన దగ్గరకు వచ్చి సినిమా చూడాలంటే మనం ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి? అదే చేతిలో ఐఫోన్లో ఫోన్లో అన్నీ వస్తున్నాయండి, ఆ లెవెల్కి ఉండాలి కదా, ఉండాలి కదా, ఆ లెవెల్కి ఉండకపోతే మన దగ్గర రాలేదంటే నువ్వు కంటెంట్ తీయకుండా ఉంటే ఎందుకు వస్తాడు? కంటెంట్ కొట్టింది అనుకోండి, చిన్న సినిమాలు మధ్యలో ఆడలేదా, పెద్ద సినిమాలు ఆడినాయా? ఈ సినిమా 4-5 సినిమాలు చిన్న సినిమాలు ఆడలేదా? బ్రహ్మాండమైన రెవెన్యూ వచ్చింది, ఎందుకు రావండి? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు సార్, బాగోలేకుండా వచ్చి సినిమా తీయకోకుండా నా సినిమా పోయింది అని ఏడితే గొగ్గులు పెట్టుకుంటే లాభం ఏమన్నా? నువ్వు డిసైడ్ అవ్వు సినిమా చేసేటప్పుడు కంటెంట్ తెలు, ఎలాంటి సినిమా ఎవడ కొత్తవాడో పాతవాడో ఎవడ అవసరం లేదు, సినిమా బాగుంటే ఈ రోజుల్లో పెద్ద హీరో లేదు చిన్న హీరో లేదు, డైరెక్ట్ అటాక్ ఆడియన్స్.